హెలో స్టూడెంట్స్ హలో హలో పిల్లలు ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆఫ్ యూర్ డూయింగ్ వెల్ నీట్ కోసం మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను బయాలజీ మంచిగా అనుకుంటున్నాను సో ఇవాళది చాప్టర్లో ఓకే ఇవాళ మనం యాక్చువల్గా ట్వెల్త్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం ట్వెల్త్ క్లాస్ సిలబస్ మనం మొదలెట్టబోతున్నాం ఓకే సో ట్వెల్త్ క్లాస్ మొదలెట్టబోయే ముందు మెయిన్ ఏంటంటే మనం ఈ చాప్టర్ ఈ యూనిట్ది ఈ చాప్టర్ది ది వెయిటెస్ తెలుసుకుందాం సో రీప్రొడక్షన్ అనేది మీది ఫస్ట్ యూనిట్ ఓకే ఎన్సీఆర్టీలో రీప్రొడక్షన్ అనేది ఫస్ట్ యూనిట్ ఆ రీప్రొడక్షన్లో రీ టోటల్ మీకు నైన్ టు టెన్ క్వశ్చన్స్ వరకు మీకు నీట్లో రావచ్చు ఇది నీట్ ది వెయిటేజ్ ఈ చాప్టర్ది దాని తర్వాత రీప్రొడక్షన్ ఇన్ ఆర్గనిజమ్స్ మీరు చూసుకుంటే రీప్రొడక్షన్ ఇన్ ఆర్గనిజమ్స్లో దగ్గర దగ్గర మీకు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ త్రీ టు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వరకు మీకు రావచ్చు ఓకే సో కొంచెం ది థిక్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇవాళ ఓకే సో కొంచెం లైట్గా మనం లైట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఆ విషయంలో మిగతాదంతా ఐ థింక్ మీకు మీకు మజా వస్తుంది వాళ్ళ క్లాస్లో ఓకే సో మొదలెట్టామా మరి వాళ్ళ క్లాసు ఓకే మొదలెడదామా అందరికీ క్లియర్గా వినిపిస్తున్నదా ఆడియో ఆడియో అన్నీ క్లియర్గా వినిపిస్తే ఆడియో ఓకే ఏకే అనేసి ఏకే అనేసి మీ చాట్ బాక్స్లోనే కమెంట్లోనైనా ఆడియో వీడియో అన్నీ బాగానే ఉన్నాయి సార్ మీ క్లాస్ క్లియర్గా వినిపిస్తున్నది అనేసి మీరు చెప్పచ్చు ఓకే ఏకే ఏకే థమ్స్అప్ అని పెట్టచ్చు లేదంటే ఏకే అని కూడా పెట్టచ్చు ఓకే చలో లెక్స్కి వెళ్దాం ఆల్ రైట్ సో ఈ ఛానల్ మీకు ఎందుకు అవసరం ఈ ఛానల్ మీకు ఎందుకు ఉపయోగపడబోతున్నది అది తెలుసుకోవాలి కదా ఫస్ట్ మీరు ఇప్పుడు క్లాస్ అటెండ్ చేస్తున్నారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో ఎందుకు ఉపయోగపడబోతున్నది అంటే ఫస్ట్ నీట్ పర్స్పెక్టివ్ త్రూగా మనం బయాలజీ చదువుకోబోతున్నాం ఓకే హోల్ ఆఫ్ ద సిలబస్ ఆఫ్ బయాలజీ బయాలజీస్ మొత్తం సిలబస్ ఏదైతే ఉందో అదంతా నీట్ పర్స్పెక్టివ్తో మొత్తం మనం కవర్ చేస్తాం ఓకే మొత్తం మనం కవర్ చేస్తున్నాం ఓకే సో ఇది కవర్ అయిన తర్వాత బేసిక్గా దీంతో సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ టాపిక్స్ చాప్టర్స్తో సంబంధించిన టాప్ క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం ప్యాలెల్గా నేర్చుకుంటూ వెళ్దాం సో ఒక ఎంజాయ్ఫుల్ లర్నింగ్ ఒక ఏంటది స్ట్రక్చర్డ్ లెర్నింగ్ మనకు ఒక స్ట్రక్చర్ ఉండాలి కదా ఇప్పుడు ఎలా పడితే ఏ చాప్టర్ తీసి ఆ చాప్టర్ తీసి చదివేసి అక్కడ పక్కన పడేయడం కాకుండా ప్రాపర్గా ఒక స్ట్రక్చర్ మనం ఫాలో అవుతాం ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలు పెడుతున్నాం ట్వెల్త్ క్లాస్ ఓకే సో ఇది మనం పూర్తిగా ఫాలో అవుతాం ఈ స్ట్రక్చర్ అన్ని చాప్టర్స్ మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం సో వితౌట్ ఎనీ డిలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకే మీ నా వీడియో నా క్లాస్ మీకు నచ్చిందంటే ఓకే అది అనమాట సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ వెళ్ళిపోదాం సో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది మాది స్పెషల్ టెలిగ్రామ్ ఛానల్ మీకోసం ఆల్రెడీ ఓపెన్ చేసాం దీంట్లో మీకు నోట్స్ దొరుకుతాయి ఏవైతే క్లాసెస్ జరుగుతాయో వాటి నోట్స్ ఓకే క్వశ్చన్స్ ఏమైనా పోస్ట్ వస్తే పోస్ట్ చేస్తాం ఓకే ప్రతి సెషన్లో క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్ మీ ఆన్సర్స్ మీరు ఏవైతే కామెంట్ బాక్స్లో చెప్పాలో దాంతో సంబంధించిన ఆన్సర్స్ కూడా అక్కడ మీకు దొరకచ్చు దా దాని తర్వాత ఇంకేంటంటే ఉండొచ్చు మీకు ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు ఉంటాయి ఎగ్జామ్ రిలేటెడ్ ఏవైతే మీకు నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఓకే సో వితౌట్ ఎనీ డిలే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేయండి టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేయండి స్కానర్ మీకు క్లియర్గా కనిపిస్తే స్కాన్ చేసుకోవచ్చు లేదు స్కాన్ చేసుకోవడం ఇష్టం లేదు అంత తలనొప్పిగా ఉంది అంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఇక్కడ కూడా మీకు లింక్ ఉంది ఓకే ఆల్ రైట్ నెక్స్ట్కి వెళ్దాం అందరికందరూ సో నా గురించి లైట్గా మాట్లాడుకుందాం లైట్గా ఎక్కువ టైం తీసుకోద్దు నా గురించి నా పేరు అజయ్ కుమార్ నేను ఒక బయాలజీ టీచర్గా చేస్తున్నాను ఓకే మీ బయాలజీ మాస్టర్ టీచర్ని నేను ఓకే ఈ ఛానల్లో ఓకే ఇంకా వేదాంతుల్లో నేను యాక్చువల్గా నీట్ ప్రిపరేషన్ చేపిస్తున్నాను పిల్లలందరికీ బయాలజీ నీట్ ప్రిపరేషన్ చేపిస్తాను ఓకే సో నా త్రూగా మీకు ఏం అంటే మన మనం 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 కలిసి బయాలజీ చదువుకోబోతున్నాం బయాలజీలో అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ చేయబోతున్నాం ఆ క్లియర్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ చేయబోతున్నాం క్వశ్చన్స్ చేసి మనల్ని నెంబర్ వన్ ప్రిపరేషన్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం నీట్ కోసం సో అది మందు మన ఎజెండా ఓకే ఆల్ రైట్ సో నెక్స్ట్ సో ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం ఇవాళ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అది అన్నిటికైనా ఇంపార్టెంట్ అది తెలుసుకుందాం సో ఇవాళ సెషన్లో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఓకే ఒక నిమిషం ఇవాళ సెషన్లో మనం ఫస్ట్ ఏదైతే ఇంట్రొడక్షన్ అంటే ఈ చాప్టర్ దగ్గర ఒక మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాం ఈ చాప్టర్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో మనం ఏం చదువుకోబోతున్నాం ఓకే అవన్నీ తెలుసుకుంటాం దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఏ సెక్షన్ రీప్రొడక్షన్ చదువుకుంటాం ఓకే సో అందరూ రెడీనా అందరూ రెడీనా ఓకే స్టార్ట్ చేద్దామా క్లాసు స్టార్ట్ చేద్దామా ఎస్ ఎస్ అని అందరికీ అందరూ టైప్ చేయండి ఓకే చాట్ బాక్స్లో కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి సెషన్ స్టార్ట్ చేద్దామా మరి ఎస్ చలో సో స్టార్ట్ చేసే ముందు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఫేమస్ కోర్టు మనం తెలుసుకుందాం ఏమిటి ఫెయిల్యూర్ విల్ నెవర్ ఓవర్టేక్ మీ ఇఫ్ మై డెఫినేషన్ టు సక్సీడ్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్ ఫెయిల్యూర్ విల్ నెవర్ ఓవర్టేక్ మీ ఇఫ్ మై డెఫినేషన్ టు సక్సీడ్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్ ఓకే అంటే ఏంటి నాకు ఓటమి నన్ను ఓటమి నన్ను యాక్చువల్గా ఏమి చేయలేదు ఓకే నా కోటమి వచ్చినప్పుడే నేను దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళగలను ఎప్పుడు ఎప్పుడైతే నేను సక్సెస్ దేని గురించి అయితే సక్సెస్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తున్నానో అది నా కోసం అంత దృఢంగా ఉంది నేను సక్సెస్ గురించి అంత దృఢంగా ఆలోచిస్తున్నాను అంత స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నాను నేను సో దానివల్ల చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అని నాకు పెద్దగా మ్యాటర్ అవవు మనం ఏమైనా వీక్లీ టెస్ట్స్ ఇస్తాం మంత్లీ టెస్ట్లు ఇస్తాం దాంట్లో మనం మార్క్స్ సరిగ్గా రాపోయినా లేదంటే మనకు ఏమైనా కాన్సెప్ట్ అర్థం పోయినా వెంటనే మనం గివ్ అప్ చేసి ఓకే ఇంక మన వల్ల కాదనేసి మనం పక్కన పడేస్తాం సో అలా చేయకుండా మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి మన ఫైనల్ గోల్ ఏదైతే ఉందో దాని గురించి మనం స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఆలోచించాలి ఫోకస్డ్గా ఉండాలి ఓకే నేను ప్రతి క్లాస్లో మీకు చెప్పింది అదే మీలో రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉండాలి ఒకటి కన్సిస్టెన్సీ ఇంకోటి పర్సిస్టెన్స్ కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా అదే పని మంచిగా చేస్తూ ఉండడం అలా దాంట్లో ఇంప్రూవ్ అవడం ఓకే అదే మీ చదువు మీ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది కాకుండా నెక్స్ట్ మీరు చేయాల్సిందేంటి ఏంటి పర్సిస్టెంట్ వదలకుండా పట్టుదలగా చేయాలి ఓకే చలో సో ఇవాళ వితౌట్ ఎనీ డిలే నెక్స్ట్ ఇవాళ క్లాస్ మొదలెట్టు సో రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ ది ఫస్ట్ లెక్చర్ మంది ఓకే సో రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి పిల్లలు రీప్రొడక్షన్ అంటే పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ రావడం అంటే ఏంటి మీద జనరేషన్ నుంచి కింద జనరేషన్ రావడం మన పేరెంట్స్ నుంచి మనం వస్తాం ఓకే సో పేరెంట్స్ నుంచి పిల్లలు వస్తారు ఎలా వస్తున్నారు రీప్రొడక్షన్ వల్ల ఓకే ఇదే చాప్టర్ని తెలుగులో ఏమిటంటాం ఓకే ఇదే చాప్టర్ని తెలుగులో ఏమిటంటాం మనం నేర్చుకున్నాం కదా ఈ చాప్టర్ తెలుగు పేరేమిటి జీవులలో జీవులలో పునరుత్పత్తి జీవులలో పునరుత్పత్తి అంటాం ఓకే అది చాలా ఓకే సో ఇది రీప్రొడక్షన్ గురించి సో ఫర్దర్ వెళ్దాం సో దాని డెఫినేషన్ మనం నేర్చుకోవాలి కదా బేసిక్గా మనం మాట్లాడడం కాకుండా డెఫినేషన్ ఏంటంటే రీప్రొడక్షన్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ అన్ ఆర్గనిజం ప్రొడ్యూసెస్ యంగ్ వన్స్ సిమిలర్ టు ఇట్స్ ఓకే ఓకే రీప్రొడక్షన్ అంటే ఏంటి ఒక ఆర్గనిజము ఒక జీవి దాన్ దాంతో సిమిలర్గా దాని ఆఫ్ స్ప్రింగ్స్ని ఎప్పుడైతే పుట్టిస్తుందో దాన్ని రీప్రొడక్షన్ అంటాం రీప్రొడక్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కంటిన్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్పీషీస్ ఇప్పుడు మన జనరేషన్ ఇలా కంటిన్యూ అవ్వాలి తరతరాలుగా ఓకే మనిషి జాతి కంటిన్యూ అవ్వాలి లేదంటే ఏనుగులకి ఏనుగు జాతి అలా కంటిన్యూ అవ్వాలి కుక్కలకి కుక్కది ఆ జాతి అలా కంటిన్యూ అవ్వాలి ఓకే అనేసి వాటికి అనిపిస్తుంది అనమాట ఓకే సో బేసిక్గా ఏ ఆర్గనిజం దైనా బేసిక్ రెస్పాన్సిబిలిటీ వాటికి ఏమనిపిస్తుంది అంటే నాది ఏదైతే జనరేషన్ ఉందో నాది ఏదైతే ప్రజాతి ఉందో దాన్ని అలా కంటిన్యూ అవుతూ ఉండవాలి సో ద ద ఓన్లీ వే టు డూ దట్ ఈస్ రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ అనేది ఇస్ ద ఓన్లీ వే త్రూ విచ్ యూ కెన్ గో ఫర్ ద కంటిన్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్పీషీస్ ఇన్ ద బయోస్ఫియర్ ఓకే అర్థమైందా యూ కెన్ గో ఫర్ ద కంటిన్యూయేషన్ ఓకే అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్పీషీస్ ఇన్ ద బయోస్ఫియర్ సో లైఫ్ స్పాను ఇంకా స్టేజెస్ గురించి నేర్చుకుందాం ఒక మనిషి ది లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది ఓకే ఆ లైఫ్ స్పాన్లో ఏవే స్టేజెస్ ఉంటాయి ఓకే అవన్నీ మనం తెలుసుకుందాం ఫస్ట్ ద పీరియడ్ ఫ్రమ్ బర్త్ టు న్యాచురల్ డెత్ ఆఫ్ అన్ ఆర్గనిజం ఈస్ కాల్డ్ లైఫ్ స్పాన్ లైఫ్ స్పాన్ అంటే ఏంటి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఏదైతే లైఫ్ స్పాన్ టైం పీరియడ్ ఉందో మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయినంత వరకు మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయినంత వరకు ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్ మనం ఏమంటాం లైఫ్ స్పాన్ అంటాం ఏమిటంటాం లైఫ్ స్పాన్ అనేసి అంటాం ఓకే సో ఈ లైఫ్ స్పాన్లో మనకి ఫోర్ ఫోర్ స్టేజెస్ ఉన్నాయి ఏంటి జువెనైలిటీ మెచ్యూరిటీ ఏజింగ్ అండ్ ఇన్ డెత్ ఓకే జువెనైలిటీ మెచ్యూరిటీ ఏజింగ్ అండ్ ఇన్ ఇంకా డెత్ ఓకే సో జువెనైలిటీ అంటే ఏంటి డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆర్గనిజం డెవలప్స్ ద కెపాసిటీ టు రీప్రొడ్యూస్ అంటే మనం అడాలిసన్ స్టేజ్ టీనేజ్ వరకు వెళ్దాం టీనేజ్ మంది చిన్నప్పటి నుంచే టీనేజ్ వరకు వెళ్ళే ఏదైతే ఏజ్ ఉందో దాన్ని జువెనైల్ ఏజ్ అంటాం ఆ స్టేజ్ ని కూడా జువెనైలిటీ అంటాం ఓకే దాని తర్వాత మెచ్యూరిటీ అనే స్టేజ్ వస్తుంది ఏమొస్తుంది దాని తర్వాత మెచ్యూరిటీ అనే స్టేజ్ వస్తుంది ఫస్ట్ జువెనైలిటీ వచ్చింది మెచ్యూరిటీ మెచ్యూరిటీలో ఆర్గనిజం ఈస్ యాక్చువల్లీ ఏబుల్ టు రీప్రొడ్యూస్ ప్రాపర్లీ అంటే మన టీనేజర్స్ అయిన తర్వాత మన ఎయిటీన్ ట్వంటీ క్రాస్ అయిన తర్వాత వీఆర్ ఎట్ రిప్రొడ్యూసబుల్ ఏజ్ ఓకే సో దట్స్ వెన్ మెచ్యూరిటీ విల్ కిక్ ఇన్ అండ్ దట్స్ ద స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ దాని తర్వాత ఏజింగ్ అండ్ సినసెన్స్ ఏజింగ్ అండ్ సినసెన్స్ అంటే ఏంటి ఏజింగ్ అండ్ సినసెన్స్ అంటే ఎప్పుడైతే ఏజ్ ఇంకా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇంకా క్రాస్ అయిపోతున్నదో అక్కడ ఇంకా మనుషులు ఫార్టీ ఫార్టీ ప్లస్ తర్వాత నుంచి గ్రోత్ ఇంకా ఆగిపోతుంది బేసిక్గా మనది గ్రోత్ ఆగిపోయి ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్ డిట్యూరాటేషన్ అని స్టార్ట్ అయిపోతుంది అంటే నార్మల్గా ఇంకా మన సెల్స్ బేసిక్గా మనుషుల్లో అయినా లేదంటే వేరే ఆర్గనిజమ్స్లో అయినా ఏవైతే సెల్స్ ఉంటాయో మన బాడీలో టిష్యూస్ ఉంటాయో అవి ఇంకా కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తాయి సో ఏవైతే సెల్స్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యి ఉన్నాయో మన బాడీలో అవే ఇంకా కంటిన్యూ అవుతాయి అలాగ ఓకే అది కాకుండా కొన్ని కొన్ని సెల్స్ ఇంకా సెల్ డెత్కి వెళ్ళిపోతుంటాయి అంటే సెల్స్ చనిపోతుంటాయి దాని తర్వాత కొత్త ప్రొడ్యూస్ కూడా అవవు సో దానిని ప్రోగ్రెసివ్ డీటియోరటేషన్ అంటాం ఓకే దాని తర్వాత టర్మినల్ ఇర్రివర్సిబల్ స్టేజ్ ఆఫ్ ఏజింగ్ అంటారు అదే టర్మినల్ ఇర్రీవర్సిబుల్ స్టేజ్ అంటాం దీన్ని టర్మినల్ ఇర్రీవర్సిబుల్ స్టేజ్ అంటాం దాని తర్వాత డెత్ లాస్ట్ ఏంటి చనిపోవడం ఓకే డెత్ సో సెనెసెన్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది ప్లాంట్స్ కోసం వాడతారు ప్లాంట్స్లో ఏదైతే ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో డెత్ నియర్ అవుతున్న ఫేజ్ దాన్ని సెనెసెన్స్ అని అంటాం ప్లాంట్స్లో ఎక్కువగా వాడతారు ఆ వర్డ్ యానిమల్స్లో బేసిక్గా డెత్ అని అంటాం ఓకే అర్థమవుతున్నదా అందరికీ అర్థం అవుతున్నదా ఓకే సో ఎలాంటి టెన్షన్ అది తీసుకోకుండా రిలాక్స్డ్ అయ్యి కూర్చోండి క్లాసులకి వచ్చి ఓకే ఎలాంటి టెన్షన్ ఉండకూడదు మీకు ఓకే రిలాక్స్గా వచ్చి కూర్చోండి రిలాక్స్గా క్లాస్ అంతా విని నోట్స్ అన్ని మీకు ఈవెన్చువల్గా దొరుకుతాయి సో దాంతో మీకు టెన్షన్ ఏమీ లేదు సో క్లాస్ మాత్రం అటెంటివ్గా వినాలి కాన్సెప్ట్స్ మనం నేర్చుకొని వెళ్ళాలి క్లాస్ అయిన తర్వాత ఏ పర్పస్కి అయితే ఈ క్లాస్కి వచ్చామో ఓకే టైం పాస్కి అస్సలు కాదు నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి నీట్తో సంబంధించిన మనం ఏదైతే ప్రిపరేషన్ అవుతున్నామో ఆ ప్రిపరేషన్లో మనం మంచి ఒక కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్ళి దాంతో సంబంధించిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలగాలి సో అది మంది మోటివేషన్ అయ్యి ఉండాలి అది మంది యాక్చువల్ ఓకే కాజ్ అయ్యి ఉండాలి ఓకే అది సో ద పర్పస్ ఆఫ్ రీప్రొడక్షన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ పర్పస్ ఏమిటి ఓకే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ అనేది ఎందుకు జరగాలి బేసిక్గా అదే కదా అంటున్నాం మనం సో ఎందుకు జరగాలంటే కంటిన్యూటీ ఆఫ్ ది స్పీషిస్ అదే అన్నావు ఓకే ఒక మనిషి మనిషి జాతి ముందుకెళ్ళాలి లేదంటే ఏనుగుల గురించి ఎగ్జాంపుల్ చెప్తే ఏనుగుల జాతి ముందుకు వెళ్ళాలి అనుకున్నాం సో ప్రతి ఆర్గనిజంకి నా ఈవెన్ చిన్న బ్యాక్టీరియా కూడా దాని జాతి దాని ముందుకు వెళ్ళాలనేసి అది బైనరీ ఫిజర్ చేసుకుంటుంది వేరే వేరే డివైడ్ అయిపోతుంది అవునా కాదా అది నేర్చుకుంటాం మనం ఇవాళ ఓకే సో ద రీప్రొడక్షన్ మెయింటైన్స్ ద కంటిన్యూటీ ఆఫ్ ద స్పీషీస్ కంటిన్యూటీ ఆఫ్ ద స్పీషీస్ ఆ జాతి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అవత మీద దాని తర్వాత పాపులేషన్ ఆర్గనైజేషన్ రీప్రొడక్షన్ మెయింటైన్స్ పాపులేషన్ ఆఫ్ యంగ్ అడల్ట్ అండ్ ఏజ్ పర్సన్స్ అంటే చిన్న పిల్లలు మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఓకే వీళ్ళందరిది ఏజ్ గ్రూప్స్ అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి రీప్రొడక్షన్ వల్ల ఇప్పుడు రీప్రొడక్షన్ జరగలేదు ఓకే పిల్లలు పుట్టలేదు అంటే న్యూ

ఓకే సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇవాళ రేపు చైనా ఇస్ గోయింగ్ త్రూ చైనా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ త్రోగానే గోత్రూరు చేస్తున్నారు వాట్ డిడ్ దే డూ ఓకే వాళ్ళు వన్ చైల్డ్ పాలసీ అనేసి ఒక పాలసీ పెట్టారు ఎందుకంటే వాళ్ళది పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అయిపోయింది పూర్తిగా ఓకే సో ఆ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అయ్యడం వల్ల వాళ్ళు ఏం చేశారు ఏం మేనేజ్ చేయలేం ఇంకా మా వల్ల అవదు ఇంత పాపులేషన్ అనేసి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఒక రూల్ పెట్టేశారు వన్ చైల్డ్ పాలసీ అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క పిల్ల బర్త్ జరగాలి అంటే ఒకే పిల్లలు ఉండాలి ఓకే మీకు అనేసి అలా రూల్ పెట్టేశారు ఓకే దాని తర్వాత ఏం జరిగిందంటే అలా చేయడం వల్ల బర్త్ రేట్ తగ్గిపోయింది అంటే చిన్న పిల్లలు ఇంకా తక్కువ మంది వస్తుండడం వల్ల పెద్దవాళ్ళే ఎక్కువ ఉన్నారు సో ద ఓల్డర్ పాపులేషన్ ఈస్ మోర్ ఇన్ చైనా బికాస్ ఆఫ్ దట్ అండ్ ఫర్ ఎనీ కంట్రీ ఫర్ వేర్ ద ఓల్డర్ పాపులేషన్ ఈస్ మోర్ అండ్ ద యంగర్ పాపులేషన్ ఈజ్ లెస్ ఓకే దట్స్ అ డేంజర్ బికాస్ ద ఇన్నోవేషన్ బికమ్స్ లెస్ కొత్త జనరేషన్ వస్తున్నప్పుడు ఇన్నోవేషన్ ఇంకా ఎక్కువ వస్తుంది సో దట్స్ వై వీఆర్ బ్లస్డ్ యాజ్ ఎ కంట్రీ ఇన్ ఇండియా బికాస్ మనకి అలాంటి రూల్స్ లేకపోవడం వల్ల మంది యంగర్ జనరేషన్ది నంబర్స్ ఎక్కువ ఉన్నాయి ఓల్డర్ జనరేషన్ కన్నా ఓకే సో ఒక బ్యాలెన్స్ ఉండడం ఎప్పుడూ ఇంపార్టెంట్ పాపులేషన్లో బ్యాలెన్స్ ఉండడం ఇంపార్టెంట్ మనం పాపులేషన్ జెనెటిక్స్ అని ఒక మంచి టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తుంది మనది ఓకే అందులో మనం యాక్చువల్గా పాపులేషన్ గ్రోత్ ఓకే పిరామిడ్స్ అవన్నీ చదువుకుంటాం ఓకే సో ఇక్కడ దీంతో ఆపి దీని దాని తర్వాత కంటిన్యూ చేద్దాం దాని తర్వాత ఫస్ట్ ఇది పాపులేషన్ ఆర్గనైజేషన్ అంటే అన్ని ఏజెస్ వాళ్ళు ఉండాలి అనేసి దాని తర్వాత వేరియేషన్స్ వేరియేషన్స్ అంటే ఏమిటి వేరియేషన్స్ అంటే యునిక్నెస్ చేంజెస్ ఓకే ఇప్పుడు నా హైట్ ఎంత ఎంత ఎంతైతే ఉందో మీ హైట్ అంత ఉండకపోవచ్చు నా ఐ కలర్ ఏదైతే అయితే ఉందో ఆ కలర్ మీద ఉండకపోవచ్చు ఓకే సో బేసిక్గా ఏంటంటే మనందరం వి ఆల్ ఆర్ యూనిక్ వి ఆల్ ఆర్ యూనిక్ అండ్ ఈ యునిక్నెస్ ఎక్కడి నుంచి వస్తున్నది మన జెనెటిక్ వేరియబిలిటీ వల్ల సో ఇవల్యూషన్ వేరియేషను జెనెటిక్ రికాంబినేషన్ ఇవన్నీ టాపిక్స్ మీకు రాబోతున్నాయి అందులో మీరు నేర్చుకుంటారు క్రోమోజమ లెవెల్లో సెల్యులర్ లెవెల్లో యాక్చువల్గా ఎలాగ ఇది జరుగుతున్నది వేరియేషన్ అనేది ఎలా వస్తున్నది అది మనం నేర్చుకుంటాం సో వేరియేషన్ అంటే ఒక యునిక్నెస్ ఉండడం మన అందరిలోని వి ఆల్ ఆర్ నాట్ ద సేమ్ వి ఆల్ ఆర్ డిఫరెంట్ అండ్ దాట్ డిఫరెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ డిఫ బికాస్ ఆఫ్ ద వేరియేషన్స్

అలా పునర్జన్మ అవుతూ ఉంటే అలా అలాగ కొత్త ఆర్గనిజమ్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి సో అలా జన్మ కొత్త ఆర్గనిజమ్స్ అలా బర్త్ అవుతూ ఉంటేనే కొత్త ఆర్గనిజమ్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి సో అందుకే అదొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో నాలుగు కంటిన్యూటీ పాపులేషన్ మేనేజ్మెంట్ దాని తర్వాత వేరియేషన్స్ దాని తర్వాత లైఫ్ ఉండడం ఓకే అర్థమైందా మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఓకే అర్థమైందంటే దట్స్ వాట్ ఐ వాంట్ అర్థమైందా ఓకే దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఓకే సో అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక్కడ వరకు మీకు పర్పస్ అర్థమైపోతే రీప్రొడక్షన్ది ఓకే ఇక్కడి వరకు మీకు పర్పస్ అర్థమైపోతే రీప్రొడక్షన్ది నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం ఓకే సో ఏ సెక్షువల్ ప్రొడక్షన్ మనం రీప్రొడక్షన్ మన ముందు నేర్చుకోబోతున్నాం ఏ సెక్షువల్ అంటే ఏంటి సెక్షువల్ అంటే ఏంటి ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏదైతే ఒకే పేరెంట్ నుంచి జరుగుతున్నదో రెండు పేరెంట్స్ పార్టిసిపేట్ చేయట్లేదు ఫస్ట్

ఓకే అండ్ గ్యామిట్స్ ఆర్ నాట్ ఫార్మ్ యాజ్ ఎ టోల్ గ్యామిట్స్ సో మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ ఉండవు గ్యామిట్స్ ఆర్ నాట్ దేర్ గ్యామిట్స్ అనేవే ఉండవు నో గ్యామిట్స్ ఓకే సో గ్యామిట్స్ అనేవి ఓన్లీ సెక్షువల్ రిప్రొడక్షన్లోనే ఉంటాయి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో మీకు గ్యామిట్స్ ఉండవు ఓకే దాని తర్వాత ఫర్టిలైజేషన్ జరగట్లేదు నేను అన్నాను మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ వచ్చి ఇలా ఫ్యూజ్ అవుతాయి ఫర్టిలైజేషన్ అవుతుంది బాబు అవుతుంది పిల్లలు సో ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగట్లేదు ఓకే దాని తర్వాత దేర్ ఈజ్ ఓన్లీ వన్ మైటోటిక్ సెల్ డివిజన్ ఓకే దేర్ ఈజ్ ఓన్లీ వన్ మైటోటిక్ సెల్ డివిజన్ అంటే ఏంటి ఓకే ఒక సెల్ ఉన్నది ఒక సెల్ ఉన్నది ఆ సెల్ నుంచి రెండు సెల్స్ వస్తాయి ఓకే దీన్ని ఏంటంటాం బేసిక్గా మైటాసిస్ అంటాం ఓకే ఒక డిప్లాయిడ్ సెల్ నుంచి రెండు డిప్లాయిడ్ సెల్స్ వస్తాయి సో ఇది పేరెంట్ ఇది ఆఫ్ స్ప్రింగ్ ఓకే అర్థమవుతున్నదా ఇది పేరెంటు ఇది ఆఫ్ స్ప్రింగ్ అనమాట ఓకే అది మనకి యాక్చువల్గా ఇంపార్టెంట్ సరేనా అర్థమవుతున్నదా అందరికీ దాని తర్వాత దేర్ ఈజ్ ఓన్లీ వన్ మెటాటిక్ సెల్ డివిజన్ అయిపోయింది డాటర్ ఆర్గనిజమ్స్ ఆ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్ ఇక్కడ ఏదైతే పేరెంట్ది ఎలాగైతే ఉంటుందో జెనెటిక్స్ సేమ్ డాటర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాటర్ సెల్స్ కూడా అదే సేమ్ జెనెటిక్స్ ఉంటుంది ఆ స్ప్రింగ్స్ కూడా అదే సేమ్ జెనెటిక్స్ ఉంటుంది దాని తర్వాత మల్టిప్లికేషన్ ఒక్కస్ ర్యాపిడ్లీ చాలా చూడండి ఎంత ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్నాయి ఇక్కడ మీరు ఇప్పుడు చూడగలిస్తే ఓకే ఒక బ్యాక్టీరియా ఇలాగే మల్టిప్లై అవుతుంది ఒక బ్యాక్టీరియా బేసిక్గా అంటే అన్ని బ్యాక్టీరియాలు అనుకో అనుకోక్కర్లేదు కామన్గా బ్యాక్టీరియాలో బైనరీ ఫ్రిజ్నే జరుగుతుంది ఓకే సో అవి ఇంత ఫాస్ట్గా డివైడ్ అవుతాయి వెరీ ఫాస్ట్ ఓకే అది సో నెక్స్ట్కి వెళ్దామా ఇంకా ఇది హైడ్రా మీకు ఇది హైడ్రా ఎగ్జాంపుల్ మీకు హైడ్రా అంటారు దీన్ని హైడ్రా గురించి కూడా మనం చదువుకుంటాం ఇప్పుడు హైడ్రా గురించి కూడా మనం చదువుకుంటాం ఓకే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ టైప్స్ ఆఫ్ ఏ సెక్షువల్ రీప్రడక్షన్ దీంట్లో ఏ ఏం రకాలు ఉన్నాయి రీప్రొడక్షన్లో ఓకే ఏ సెక్షువల్ రీపొడక్షన్లో ఎలాంటి అలాంటి వెరైటీస్ ఉన్నాయి టైప్స్ ఉన్నాయి అది నేర్చుకుందాం సో ఫస్ట్ ఫిజను ఓకే ఫిజన్ అంటే డివిజన్ ఆఫ్ ద పేరెంట్ బాడీ ఇంటూ వన్ ఆర్ మోర్ డాటర్ ఇండివిజువల్స్ ఒక పేరెంట్ బాడీ ఇలా డివైడ్ అయ్యి ఓకే ఒక పేరెంట్ బాడీ ఉంది ఓకే ఫర్ సపోజు ఫర్ సపోజ్ నేను ఈ రిమోట్ తీసుకున్నాను అనుకోండి లేదంటే ఈ పెన్ తీసుకున్నాను అనుకోండి ఈ పెన్ను కరెక్ట్గా రెండు హాఫ్స్ లో బ్రేక్ అయ్యి రెండు పక్కలు ఎలా వెళ్ళిపోతే దాన్ని ఏంటంటాం ఈక్వల్గా వెళ్ళిందని అంటాం ఓకే ఈక్వల్గా బ్రేక్ అయ్యి ఈక్వల్గా రెండు పార్ట్స్లో డివైడ్ అయిందంటాం సిమిలర్గా ఫిజన్ అంటే ఏంటి ఒక పేరెంట్ సెల్ ఏదైతే ఉందో పేరెంట్ బాడీ ఏదైతే ఉందో అది రెండు భాగాలుగా డివైడ్ అయిపోతాయి లేదంటే నార్మల్గా డివైడ్ అయిపోతున్నది ఫిజన్ అంటే బేసిక్గా డివైడ్ అయిపోవడం ఓకే పేరెంట్ బాడీ దాన్ని ఫిజన్ అంటాం ఓకే సో ఇన్ ఇన్ టూ టూ ఆర్ మోర్ అంటున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో రెండే కాకుండా దానికైనా ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి ఒక పేరెంట్ నుంచి సో అది తెలుసుకుంటాం అంటే తెలుసుకుందాం ఓకే ఐడెంటికల్ టు ద పేరెంట్ అది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ దే ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్ అంటే వాటి జెనెటిక్స్ ఏదైతే ఉందో ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అచ్చో పేరెంట్లో ఇలాగా కాపీ పేస్ట్లో దిగిపోతాయి ఓకే కాపీ లాగా జిరాక్స్ లాగా దిగిపోతాయి దాని తర్వాత బైనరీ ఫిషన్ గురించి నేర్చుకుందాం ఓకే నేర్చుకుందా ఓకే సో డివిజన్ ఆఫ్ పేరెంట్ ఇంటూ టూ స్మాల్ నియర్లీ ఈక్వల్ సైజ్ డాటర్ ఇండివిజువల్స్ ఇక్కడ మనం బైనరీ అని వచ్చినప్పుడు ఏంటి బైనరీ అంటే ఏంటి బైనరీ అంటే రెండు బైనరీ అంటే బైనరీ అంటే ఏంటి రెండు రెండు సెల్స్ వస్తున్నాయి ఒక సెల్ డివైడ్ అయ్యి మీకు రెండు సెల్స్ ఇస్తే దాన్ని బైనరీ ఫిజన్ అంటున్నాం బైనరీ అంటే బై అంటే రెండు ఓకే రెండు సో బై అంటే రెండు రెండు అంటే ఏంటి ఒక్క పేరెంట్ సెల్ నుంచి ఫ్రమ్ వన్ పేరెంట్ సెల్ వి గాట్ టూ డాటర్ సెల్స్ అందుకు దాన్ని బైనరీ అంటున్నాం బైనరీ అంటే రెండు భాగాలుగా రెండు సెల్స్ వస్తున్నాయి ఒక పేరెంట్ నుంచి అనేసి అంటున్నారు ఓకేనా చలో నెక్స్ట్ వెళ్దామా ఇంకా నెక్స్ట్ వెళ్దామా దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాక్టీరియా ప్రోటోజోన్స్ ప్లనేరియన్స్ అవన్నీ ఉంటాయి దీని ఎగ్జాంపుల్స్ ఓకే ఫైన్ పిల్లలు నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేద్దామంటే ఈ క్లాసు ఈ క్లాస్లో ఓ పని చేయండి ఇప్పుడు ఫైన్ ఉండండి పర్వాలేదు నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం అంటే మనం నోట్స్ రాసుకుందాం ప్రాపర్గా నేను మీకు నోట్స్ చెప్పేసి ఏమవుతుందంటే బేసిక్గా మనం ఇంత ఇంత సిలబస్ చదువుకుంటున్నప్పుడు మీకు నోట్స్ అవి విడింది నోట్స్ దొరికిపోతుంది అన్నీ బాగానే ఉంది కానీ ఏం ప్రాబ్లం అవుతుందంటే మనకి ఇంత సిలబస్ ఉన్నప్పుడు దాన్ని సింప్లిఫై చేసుకోలేము మనం ఓకే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఓకే ఎన్ని స్పేజీలు చదువుకొని వెళ్ళాం కదా సో మనం ఏం చేయాలి చిన్న కన్సైజ్గా చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఏదైతే మనం ఎగ్జామ్ జస్ట్ వెళ్ళే ముందు ఇలా గ్లాన్స్ చేసుకోవాలి ఓకే ఒకసారి చూసుకొని వెళ్ళడానికి సో అన్ని టాపిక్స్ ఫ్రెష్గా ఒకసారి రివైజ్ అయిపోతాయి దానికోసం సో దానికోసం మనం కన్సైజ్గా కొన్ని నోట్స్ రాసుకుందాం ప్రతి క్లాస్లో ఆ నోట్స్ మనం నెక్స్ట్ క్లాస్ నుంచి రాయడం మొదలెట్టేద్దాం ఈ క్లాస్ ఆల్రెడీ మొదలైపోయింది కొన్ని టాపిక్స్ కవర్ అయిపోయి సో అందుకే ఈ క్లాస్ ఉండిద్దాం నెక్స్ట్ క్లాస్ నుంచి నోట్బుక్ తీసుకొని ఉంచండి మీ ఇష్టమైన నోట్బుక్ చిన్నదా పెద్దదా ఓకే హండ్రెడ్ పేజెస్ టూ హండ్రెడ్ పేజా మీ ఇష్టం మీ మీద వదిలేస్తున్నాను ఓకే పెన్ కలర్ కూడా మీ ఇష్టం జెల్ పెన్ ఏ అయినా మీరు తీసుకోండి కూర్చొని హాయిగా ఓకే మనం నోట్స్ రాయిస్కుంటే దానివల్ల మనకి ఈజీ అయిపోతుంది మనం చదువుకోవడం ఓకే నెక్స్ట్ సో టైప్స్ ఆఫ్ ఏ సెక్షువల్ ప్రొడక్షన్ రిప్రొడక్షన్ లో మనం మల్టిపల్ ఫిజన్ తెలుసుకుందాం మల్టిపల్ ఫిజన్ లో ఏం జరుగుతున్నది పిల్లలు మల్టిపల్ ఫిజన్ లో మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం అంటే బైనరీ ఫిజన్ లో ఒక పేరెంట్ సెల్స్ నుంచి రెండు డాటర్ సెల్స్ వస్తున్నాయి ఓకే దాన్ని బైనరీ ఫిజన్ అంటున్నాం రిపొడక్షన్ ఏ సెక్షల్ రిపొడక్షన్ లో అనుకున్నాం మల్టిపల్ ఫిజన్ లో ఒకే పేరెంట్ సెల్స్ నుంచి నంబర్ ఆఫ్ డాటర్ సెల్స్ చాలా నంబర్ ఆఫ్ సెల్స్ వస్తున్నాయి ఒకే పేరెంట్ సెల్స్ నుంచి ఇది ఎక్కువగా మనం ప్లాస్మోడియం అమీబాలోని చూస్తాం ప్లాస్మోడియం చాలా మంచి ఎగ్జాంపుల్ ఓకే ప్లాస్మోడియం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా మంచి ఎగ్జాంపుల్ ఎందుకో చూడండి ఒక్క ప్లాస్మోడియం అనేది మన మలేరియల్ పారసైట్ అంటే మలేరియా మనకి ప్లాస్మోడియం వైవాక్స్ అనే ఒక ప్రోటోజోన్ ఆర్గనిజం ఉంది దానివల్లే జరుగుతున్నారు మలేరియా అనే ఒక జబ్బు ఉంది ఏదైతే ఉందో ఓకే ఫీమేల్ ఎనాఫిలోస్ మస్కిటో వచ్చి మనల్ని కడుస్తుంది ఓకే కడుస్తున్న తర్వాత ఏమవుతుంది దాని త్రూగా ఆ మైక్రో ఆర్గనిజం ఏదైతే ఉందో ప్రోటోజోన్ అది మన బ్లడ్లోకి వెళ్ళి ఓకే ఇలాంటివన్నీ రచ్చరచ్చ చేస్తుంది ఇలాగ రచ్చరచ్చ చేసి మనకి దోలు తీర్చేస్తుంది అనమాట అది ఇలా దోలు మామూలుగా తీర్చదు అది సో బేసిక్గా ఆ మైక్రో ఆర్గనిజం ఏం చేస్తుంది అది ఆ ప్లాస్మోడియం ఓకే దీన్ని ఒక సైజాంట్ అంటాం లోపల ఏదైతే ఉందో చిన్న సెల్ ఇది ఇది మన సెల్ యాక్చువల్గా చెప్పాలంటే ఓకే దీన్ని ఒక సైజాంట్ అంటాం ఇది ఒక సెల్ ఏదైతే ఉందో ఓకే మన బాడీలోనే ఇవన్నీ చేస్తుంది ఇది వచ్చి

క్యారియోకైనసిస్ దాని తర్వాత సైటోకైనసిస్ క్యారియోకైనసిస్ క్యారియోకాసిస్ అంటే ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది అంత సైటోకైనసిస్ అంటే సైటోప్లాజము మిగతా కంటెంట్స్ అన్ని డివైడ్ అయిపోతాయి ఓకే సో ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అయింది దాని తర్వాత లోపల ఉన్న సైటోప్లాజమ్ అకార్డింగ్గా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఫైనల్గా అవి రిలీజ్ అయిపోయి మెరోజాయిట్స్ అంటారు వాటిని సో చూడండి ఒక్క సింగిల్ సెల్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ బయటకు వస్తున్నాయో చూడొచ్చు మీరు ఓకే అది అనమాట సో అది మీకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం ఓకే ఫైన్ అర్థం ఓకే చాలు నెక్స్ట్కి వెళ్దామా ఓకే సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అమీబా ఒక్క నిమిషం నెక్స్ట్ మనం దేని గురించి తెలుసుకుందాం నెక్స్ట్ మనం అమీబాలోని ఎన్సిస్టేషన్ జరుగుతుంది ఎన్సిస్ట్ అంటే ఇలాగ ఒక సిస్టు ఓకే ఒక కవరింగ్ ఒక లాగా ఫామ్ చేసుకోవడం అండర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఇప్పుడు అమీబా మనకు ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఏంటి మనకి మంచిగా టెంపరేచర్ ఏసీలో హై కూర్చొని లేదంటే మనం బేసిక్ టెంపరేచర్ ట్వంటీ సెవెన్ టు థర్టీ డిగ్రీస్ ఉండాలి చిల్గా ఉండాలి దాని తర్వాత మనకు కావాల్సినట్టు అంతా ఉంటే మనం దాన్ని ఫేవరబుల్ కండిషన్ అంటాం మనకి ఎలాంటి తలనొప్పి చిరాకు లేకుండా ఇప్పుడు అమీబా ఏదైతే ఉందో దానికి కూడా కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి అలాంటివి ఆ ఫేవరబుల్ కండిషన్స్ దానికి లేకపోతే అప్పుడేమవుతుంది అది ఏం చేస్తుంది అది ఒక ఎన్సిస్టేషన్ అనే ఒక ప్రాసెస్ని ఫాలో అవుతుంది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఏ సెక్చువల్ రీప్రొడక్షన్ అది ఎలాగో తెలుసుకుందాం అండర్ ఏ అన్ఫేవరబుల్ కండిషన్ టు ద అమీబా విడ్ అమీబా విట్ డ్రాస్ సూడోపోడియా సూడోపోడియా అంటే ఏంటి ఫాల్స్ ఫీట్ అంటాం ఓకే సూడోపోడియా అంటే ఫాల్స్ ఫీట్ ఈ ఫాల్స్ ఫీట్ అంటే ఏంటి అది మూమెంట్లో యాక్చువల్గా అది ఒక ఫీట్ లా కనిపిస్తుంది అది కాకపోతే అది ఫీట్ కాదు కదా సో ఫాల్స్ ఫీట్ అంటాం దాన్ని సూడో అంటే ఫాల్స్ ఓకే

ఓకే సో సిస్ట్ని క్రియేట్ చేసుకుంటుంది ఒకసారి అలా చేసుకున్న తర్వాత దాంట్లోపల ఏదైతే న్యూక్లియస్ ఉందో అది ర్యాపిడ్గా డివైడ్ అయిపోతుంది అది టకా 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 అనుకుంటే డివైడ్ అయిపోతుంది నా న్యూక్లియస్ దానికి ఇప్పుడు ఏంటి సిగ్నల్ వచ్చిందన్నమా ఓ బయట సిచ్యువేషన్ బాగోలేదు ఓకే ఫ్యూచర్లో ఈ సిచ్యువేషన్ వల్ల ఓకే నేను బద్దగాల్లో లేదో నేను పని చేస్తాను నేను బోల్డ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్లో నా సెల్ని డివైడ్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను ఒకసారి ఫేవరబుల్ కండిషన్ వచ్చే కానీ ఓకే నేను ఆ ఏ రిపొడక్షన్ కంప్లీట్ చేసి సెల్స్ అన్నిటిని రిలీజ్ చేస్తాను అనుకుంటుంది సో ఏం చేస్తుంది ఫస్ట్ ఓకే త్రీ లేయర్స్ సిస్టాల్ ఫామ్ చేసుకొని లోపల న్యూక్లియస్లన్నీ డివైడ్ అవ్వడం మొదలైపోతాయి అయిపోతాయి ఓకే ఈ న్యూక్లియస్ ఒకటే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ న్యూక్లియస్ చూడండి నేను బట్ న్యూక్లియా అంటాం నంబర్ ఆఫ్ న్యూక్లియా ఆ న్యూక్లియా ఈవెన్చువల్గా స్యూడో సుడో పోడియో స్పోర్స్ అయిపోతాయి ఏమవుతాయి ఒక నిమిషం ఒక్క నిమిషం దీని ఏంటంటాం సూడో సూడో పోడియో స్పోర్స్ అంటాం ఈ సూడో పోడియోస్ పోర్సు ఈవెన్చువల్గా రిలీజ్ అయిన తర్వాత ఇక ఇలా ఉంటాయన్నమాట ఒకసారి ఫేవరబుల్ కండిషన్ వచ్చే కానీ అది రిలీజ్ చేసేస్తుంది ఓకే ఫర్ ఈ ఫే అన్ఫేవరబుల్ కండిషన్ ఫేవరబుల్ కండిషన్ ఏంటో ఒకసారి మళ్ళీ అర్థం చేసుకుందాం బేసిక్గా మనందరు మన అన్ని ఆర్గనిజంస్కి కొన్ని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఓకే ఆప్టిమైజ్డ్ కండిషన్స్ అని ఉంటాయి ఆ కండిషన్స్ లో మనం హైగా బతకగలం మనం మరీ హై టెంపరేచర్ అయినా మనం ఉండలేం లో టెంపరేచర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అయినా ఉండలేం ఓకే దాని తర్వాత లెవెల్ ఆఫ్ మాయిశ్చర్ అరౌండర్స్ ఓకే ఎంత అట్మాస్ఫేరిక్ ప్రెషర్ లో మనం ఉంటున్నాం దాని తర్వాత ఫుడ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ కరెక్ట్ గా లేదా సో అమీబా కూడా ఇలాంటి తల ఉంటాయి కదా ఓకే అది కూడా ఒక బతికే లివింగ్ ఆర్గనిజమే కదా సో అవ ఎప్పుడైతే సరిగ్గా ఏ వీటిలో ఏదైనా చాలా ఎక్కువగా అన్ఫేవరబుల్ అయిపోయిన ఇప్పుడు టెంపరేచర్ సరిగా టెంపరేచర్ దానికి కరెక్ట్గా లేకున్నా లేదంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ చాలా ఎక్కువ అయిపోయినా లేదంటే చాలా తక్కువ అయినా ఓకే దానికి దాని ద లెవెల్ ఆఫ్ మాయిశ్చర్ ఇట్ నీడ్స్ అరౌండ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ దాట్ సో ఆల్ దీస్ థింగ్స్ విల్ ట్రిగర్ ఎన్సిస్టేషన్ ఇన్ అమీబా అండ్ దిస్ ఎన్సిస్టేషన్ విల్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ సూడో సూడో పోడియో ఓకే అండ్ రిలీజ్ రయంగ లైక్ దిస్ మెన్ ద సిచువేషన్ ఈజ్ ఫేవరబుల్ ఒకసారి సిచ్యువేషన్ ఫేవరబుల్ అయిపోగానే ఇంకా ఈ ఫామ్లో రిలీజ్ అయిపోయి మళ్ళీ కొత్త ఆర్గనిజం చ వచ్చేస్తాయి సో ఇట్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఏ సెక్చువల్ రీప్రొడక్షన్ దాన్ని ఏ సెక్చువల్ రిప్రొడక్షన్ ఒక టైప్ అనమాట అది కూడా దీనివల్ల ఎందుకంటే ఆ అన్ఫేవరబుల్ కండిషన్స్ రావడం వల్ల అలా చేయడం మొదలెట్టింది అది ఓకే రిప్రొడక్షన్ చేయడం మొదలెట్టింది నెక్స్ట్ నెక్స్ట్ అనేది స్పోరిలేషన్ ఓకే నెక్స్ట్ అనేది స్పోరిలేషన్ సో వెన్ ఫేవరబుల్ కండిషన్స్ రిటర్న్ ఒకసారి ఫేవరబుల్ కండిషన్స్ మళ్ళీ వచ్చే కానీ ఓకే అక్కడ ఏమనుకున్నావు ఎన్సిస్టేషన్ అనుకున్నావు ఎన్సిస్టేషన్లో ఏం జరిగింది ఫేవరబుల్ కండిషన్స్ లేవు అన్ఫేవరబుల్ కండిషన్స్లో లో లేయరింగ్ క్రియేట్ చేసుకుంది ఒకసారి ఫేవరబుల్ కండిషన్స్ రాగానే ద ఎన్సిస్టెడ్ అమీబా డివైడ్స్ బై మల్టిపల్ ఫిజన్ అండ్ ప్రొడ్యూసెస్ మెనీ మైన్యూట్ అమీబా చెప్పానా ఓకే ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ ఏమైంది ఇక్కడ మల్టిపల్ స్టూడియో పోడియో పోర్స్ క్రియేట్ చేసుకుంది దాని తర్వాత యంగ్ అమీబా వస్తాయి అనుకున్నాం ఇక్కడ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చిన తర్వాత స్పోరుల్ అనే కూడా ఒక మెథడ్ ఫాలో అవుతుంది అమీబా అందులో ఏం చేస్తుంది అంటే ద ఎన్సిస్టెడ్ అమీబా డివైడ్స్ బై మల్టిపల్ ఫిజన్ అండ్ ప్రొడ్యూసెస్ మెనీ మైన్యూట్ అమీబా ఆర్ స్పోర్స్ మనం అదే అనుకున్నాం ఇప్పుడు ఓకే దీన్ని ఏమనుకున్నావు ఓకే దీన్ని ఏమనుకున్నావు సూడోపోడియో ఫోర్స్ అనుకున్నాం ఓకే మీకోసం తర్వాత పెట్టాను పట్టనొచ్చింది అది అస్లైడ్ ఓకే సో సూడోపోడియో స్పోర్స్ ఓకే ఆ స్పోర్స్ ఆ స్పోర్స్ మనం ఇక్కడ చూసాం చూస్తున్నాం కదా దీన్ని పోర్స్ అంటారు ఈ సూడోపోడియోపోర్స్ ఫామ్ అవడాన్ని ఏంటంటాం స్పోరులేషన్ అంటాం ద ది సిస్ట్ వాల్ బర్స్ అవుట్ అండ్ ద స్పోర్ట్స్ ఆర్ లిబరేటెడ్ అండ్ ద సరౌండింగ్ మీడియం గ్రోఇన్ టు మెనీ అమీబే ఇవి ఏదైతే ఉన్నాయో బోల్డ్ పోస్ ఇలా ఫామ్ అయ్యి అవి రిలీజ్ అయిపోయి అమీబా లాగా మళ్ళీ కొత్త అమీబా లాగా కొత్త న్యూ అమీబాస్ లాగా అవి మళ్ళీ బతకడం స్టార్ట్ చేస్తాయి దాన్ని ఏంటంటాం దాన్ని మొత్తం ఫినామినాన్ని స్పొరులేషన్ అంటాం సో మనం ఒక విషయం రెండు విషయాలు క్లియర్ పెట్టేసుకుందాం ఎన్సిస్టేషన్ అంటే ఏంటి స్పోరిలేషన్ అంటే ఏంటి ఇవి రెండు కలిపి ఒకే దగ్గర జరుగుతున్నాయి ఒకే ఒకే ఫ్లోలో జరుగుతున్నాయి రెండు వేరే వేరే ఈవెంట్స్ అంతే ఫస్ట్ మనం చూసుకుంటే ఎన్సిస్టేషన్లో ఎన్సిస్టేషన్లో రెండు త్రీ లేయర్ సిస్ట్ ఫామ్ అవుతున్నది స్పోరులేషన్లోని ఈ త్రీ లేయర్ సిస్ట్ లోపల డివిజన్ అన్నీ అయ్యి స్పోడోపోడియో పోర్స్ రిలీజ్ అయి రిలీజ్ అయ్యి ఓకే దాని తర్వాత కొత్త అమీబాలు వస్తాయి దీన్ని స్పోరిలేషన్ అంటాం సో సిస్ట్ ఫామ్ అవడాన్ని ఎన్సిస్టేషను సూడోపోడియో స్పోర్ట్స్ ఫామ్ అయ్యి అవి రిలీజ్ అవ్వడాన్ని ఏంటంటాం స్పో అంటాం ఓకే ఇక్కడ వరకు క్లియరా అని అర్థమవుతున్నదా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా ఏమన్నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో గ్యారంటీగా కామెంట్ చేయండి మర్చిపోకండి నెక్స్ట్ ఓకే ఏం అర్థం అవతే ఇలాంటి మొహాలు పెడతాం అంట మనం ఏంటబ్బా ఎన్సిస్టేషన్ ఏంటి స్పో ఏంటి ఏం సోదబ్బా భరించలేకపోతున్నాం ఎందుకబ్బా మనం చదవాలనేసి నీట్స్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే మనం అన్ని చాప్టర్స్ ఎందుకు చదవాలంటే నేను ఎప్పుడూ మీకు ఇదే చెప్తాను నీట్లోని వాళ్ళు చాలాగా అగ్రెసివ్గా ఇస్తున్నారు ఆ క్వశ్చన్స్ ఎన్టీఏ పేపర్ సెట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లైన్ బై లైన్ తీసుకొని ఆ ఒక్కొక్క లైన్ నుంచి ఎన్సీఆర్టీ ఒక్కొక్క ఒక్క లైన్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తున్నారు ఓకే సో అందుకే మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది అన్నమాట చదువుకోవడం ఈ లెవెల్లోని అర్థమైందా ఓకే చలో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఓకే సో టైప్స్ ఆఫ్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో మనం కంటిన్యూ అవుతాం మనం ఇంకా ఇవాళ బడ్డింగ్తో కంటిన్యూ చేద్దాం ఓకే ఎక్కువ లేదు ఇంకా ఆల్మోస్ట్ వచ్చింది ఓకే సో బడ్డింగ్తో కంటిన్యూ చేద్దాం ఓకే సో బడ్డింగ్ అంటే ఏమిటి ఫార్మేషన్ ఆఫ్ డాటర్ ఇండివిజువల్స్ ఓకే ఫ్రమ్ అ స్మాల్ ప్రొజెక్షన్ ద బడ్ ఇక్కడ చూడండి ఈ ఆర్గనిజం ఏముంది ఇక్కడ ఒక చిన్న బర్డ్ ఉన్నది ఆర్గానిజం ఆగండి విల్ డూ వన్ థింగ్ ఓకే కలర్ మారుద్దాండి ఓకే సో ఈ బడ్ చూస్తున్నారా మీరు అన్నిసార్లు తెప్పాను ఇంకా మీకు కనిపించాలి అది ఎస్ ఓకే సో ఇది ఏదైతే బడ్ ఉన్నదో నార్మల్గా ప్లాంట్స్లో ఎలాగైతే బర్డ్ బడ్స్ వస్తాయి చిన్న చిన్నవి అలాగే హైడ్రా అనే ఒక ఆర్గనిజం ఉంది దాంట్లో బడ్స్ వస్తాయి ఆ చిన్న బడ్స్ నుంచి ఒక కొత్త ఆర్గనిజం వచ్చేస్తుంది దాన్ని బడ్డింగ్ అంటాం ఓకే అంటే ఒక ఆర్గనిజం నుంచి ఒక చిన్న ఒక చిగురులా ఇలా వచ్చి ఆ చిగురు నుంచి పూర్తిగా ఒక కొత్త ఆర్గనిజం వచ్చేస్తుంది బడ్లాగా వచ్చి ఆ బడ్ నుంచి ఒక కొత్త ఆర్గనిజం మొత్తం వచ్చేస్తుంది సో దాన్ని ఏంటంటాం బడ్డింగ్ అంటాం ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ ఏ సెక్షువల్ రిపొడక్షన్ ఏ సెక్షల్ రిప్రడక్షన్ అంటే మైండ్లో మీరు ఏం పెట్టుకోవాలి ఆ సింగిల్ పేరెంట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ది రిప్రడక్షన్ దేర్ ఆర్ నో గ్యామిట్స్ ప్రెసెంట్ నో ఫర్టిలైజేషన్ ఇస్ దేర్ ఓకే అది నెక్స్ట్ ఓకే ఎగ్జాంపుల్ ఏదైనా అనుకున్నా హైడ్రా ఇవి ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటి వీటిని జెమ్యూల్స్ అంటాం ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీకు జెమ్యూల్స్ అంటే ఏంటి జెమ్యూల్స్ అంటే జెమ్యూల్స్ అంటే ఇంటర్నల్ బర్డ్స్ కాల్డ్ జెమ్యూల్స్ ఆర్ ఇన్ సమ్ ఫ్రెష్ వాటర్ స్పంజెస్ ఓకే స్పంజెస్ ఏవైతే ఉన్నాయో మీవి స్పంజెస్ పొరిఫేరా అని చదువుకుంటారు మీరు ఓకే వాటిలో ఏం జరుగుతుందంటే ఇగో ఇలాంటి చిన్న చిన్న జెమ్స్ లాగా మన జెమ్స్ అంటారు కదా జెమ్స్ చదువు తింటాం కదా ఆ చిన్న చిన్న గోళీల్లాగా ఓకే చిన్న చిన్న జెమ్యూల్స్ లాగా క్రియేట్ చేసుకొని దాని తర్వాత వాటి అవి కూడా ఒక టైప్ ఆఫ్ బర్డ్స్ అంటారు వాటిని ఇంటర్నల్ బర్డ్స్ అంటాం అంతే అంతే డిఫరెన్స్ లోనే వస్తుంది అది కూడాను ఇంటర్నల్ బర్డ్స్ అంటాం ఇలా ఇలా తయారు చేసుకొని ఉంచుకొని రిలీజ్ అయ్యి అవే మళ్ళీ కొత్త ఆర్గనిజమ్స్ అవుతాయి ఒకసారి రిలీజ్ అయిన తర్వాత వన్స్ దే ఆర్ రిలీజ్డ్ దే విల్ బికమ్ న్యూ ఆర్గనిజమ్స్ జ మ్యూల్స్ విల్ బికమ్ న్యూ ఆర్గనిజమ్స్ ఓకే కొత్త ఆర్గనిజమ్స్ అయిపోతాయి మళ్ళీ ఓకేనా ఓకే ఫైన్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం స్పోర్ ఫార్మేషన్స్ అనమాట ఇవి మీకు బే బేసిక్గా ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లోవర్ ఆర్గనిజమ్స్ ఆల్గే ఫంజై ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లో మీకు స్పోర్స్ అనేసి వస్తాయి ఓకే స్పోర్ట్స్ ఆర్ అ టైప్ ఆఫ్ రిప్రొడక్టివ్ మెకానిజం ఓకే దీంట్లో ఏం జరుగుతున్నది ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతున్నది నేను చెప్పినట్టు ఈ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో స్పోర్ ఫార్మేషన్లో ఇవి ప్రాపగ్యూల్స్ అంటారు ప్రాపగ్యూల్స్ అంటారు ఎందుకంటాం చూడండి ఇక్కడ ఒకసారి ధ్యానంగా చూడండి ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ చూడండి ఇవి చిన్న చిన్న ప్రాపగ్యూల్స్ ఇవి చూడండి ఇది ఓకే ఇది ఇవి ఇవి మీరు చూస్తే మీకు ఏమర్థం అవుతుంది చిన్న 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 స్పోర్ట్స్ లాగా గోల్డీల్లాగా ఉంటాయి అనమాట ఆ గోళీల నుంచి కొత్త ఆర్గనిజమ్స్ మళ్ళీ వచ్చేస్తాయి ఇవి రిలీజ్ అయిపోతాయి ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ ఫామ్ అయ్యి టిప్లో ఫామ్ అయ్యి ఆర్గనిజం టిప్లో ఇలా ఫామ్ అయ్యి రిలీజ్ అయిపోయి మళ్ళీ కొత్త వస్తూ వస్తుంటాయి ఇది బేసిక్గా జరుగుతూనే ఉంటుంది ఇది పెన్సీలియం అనే ఒక ఆర్గనిజం ఉంది దాంట్లో ఇలాగే జరుగుతుంది పెన్సీలియం అనే ఒక ఫంగస్ ఉంది దాంట్లో ఇలాగే జరుగుతుంది ఇంకొక టైపు క్లెమోనమోనాసన్ ఉంది దాంట్లో కూడా ఆర్గనిజం నుంచి డైరెక్ట్గా ఇలాగ రిలీజ్ అవుతాయి స్పోర్ట్స్ ఓకే ఆర్గనిజం లోపల నుంచి రిపొడక్షన్ అయ్యి ఏ రిప్రొడక్షన్ అయ్యి స్పోర్ట్స్ ఇలాగ రిలీజ్ అవుతాయి ఓకే సో దే జర్మినేట్ అదే అన్నాను దే జర్మినేట్ టు ఫార్మ్ న్యూ ఇండివిజువల్స్ దేర్ ఆర్ సెవెరల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ జూ స్పోర్ట్స్ జూ స్పోర్ట్స్ అంటే యానిమల్ స్పోర్ట్స్ స్పోరాంజియో స్పోర్ట్స్ క్లెమైడో స్పోర్ట్స్ కొనేడియా ఓడియా ఎట్సెట్రా ఓకే ఇవన్నీ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మీకు ఉన్నాయి నెక్స్ట్ రీజనరేషన్ ఏంటి రీ జనరేషన్ రీ జనరేషన్ అంటే ఏమిటి రీ జనరేషన్ అంటే వర్డ్ ఆలోచించండి రీ ఇంకొకసారి జనరేట్ అవడం ఓకే ఇంకొకసారి జనరేట్ అవడం ఆల్రెడీ పోయి మళ్ళీ జనరేట్ అవడం లేదంటే ఇంకొకసారి జనరేట్ అవడం ఇంకొకసారి మళ్ళీ పునర్జన్మం అంటారు కదా రీజనరేషన్ అంటే పునర్జన్మం అనమాట అంటే ఏంటంటే చూడండి ఒకసారి ఇలాంటి చిన్న చిన్న ఆర్గనిజంస్లో జరుగుతాయి మనకి అంత సీన్ లేదు కదా వీటిలోనే జరుగుతుంది అది రీజనరేషన్ అంటే ఒక పర్టికులర్ ఆర్గన్ కట్ అయిన తర్వాత ఒక చిన్న ఆర్గనిజంలో ఒక చిన్న పార్ట్ కట్ అయిపోయింది ఆర్గనిజంది సో దాని నుంచి ఒక కొత్త కొత్త పార్ట్ మళ్ళీ గ్రో అయిపోవచ్చు లేదంటే ఒక కొత్త ఆర్గనిజమే గ్రో అయిపోవచ్చు అది రీజనరేషన్ ఇంట్రెస్టింగ్ కాదా సో ఫార్మేషన్ ఆఫ్ హోల్ బాడీ ఆఫ్ ఆర్గనిజం ఫ్రమ్ అ స్మాల్ ఫ్రాగ్మెంట్ ఓకే మార్ఫొలాక్సిస్ అనేది ఎగ్జాంపుల్ మీకు దేని ఒక ప్రొసీజర్ ఇది అంటాం అంటావు మార్ఫొలాక్సిస్లో ఏం జరుగుతున్నదంటే చూడండి ఈ ఆర్గనిజంని ఇక్కడ నుంచి కట్ అయింది కట్ అయిన తర్వాత ఆ ఆర్గనిజం నుంచి మళ్ళీ కొత్త ఆర్గనిజం పూర్తిగా వచ్చింది ఇక్కడ అర్థమైందా ఇక్కడ కట్ అయిన తర్వాత ఇక్కడ ఇలా కట్ అయిపోయింది ఇలాగా ఇక్కడ కట్ చేసి పడేసాం కట్ చేసి పడేసిన తర్వాత అదే దీని నుంచి ఆ కిందనున్న పార్ట్ నుంచే ఒక కొత్తగా పూర్తిగా కొత్త ఆర్గానిజం వస్తుంది కంప్లీట్లీ న్యూ ఆర్గానిజం ఏదోదిన్నో న్యూ ఆర్గానిజం ఓకే కంప్లీట్లీ న్యూ ఆర్గనిజం వచ్చేస్తున్నది ఆ కట్ అయిన పీస్ నుంచి దాని తర్వాత దాని ఎగ్జాంపుల్స్ అవే హైడ్రా స్పంజెస్ అవన్నీ నేను ఓకే లేదంటే ఏదైతే పాస్ట్ ఇక్కడ ఫర్ సపోజ్ ఈ ఎపిమార్ఫోసిస్ అని ఇంకొక ప్రొసీజర్ ఉంది ఇక్కడ రెండు ప్రాసెస్లు ఉన్నాయి రీజనరేషన్లో ఒకటి మార్ఫలాక్సిస్ అన్నావు ఇంకోటి ఎపిమార్ఫోసిస్ అన్నావు ఇక్కడ కట్ అయితే ఒక కొత్త ఆర్గనిజం వస్తుంది దాని నుంచి పూర్తిగా ఒక జాగా కడ్లో కట్ చేస్తే ఆర్గనిజంలో కొత్త ఆర్గనిజం పూర్తిగా వచ్చేసింది ఇక్కడ ఎపిమార్ఫిస్లో మార్ఫోసిస్లో ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ కట్ అయిందంటే ఫర్ సపోజ్ ఇక్కడ కట్ అయిందంటే ఇక్కడ నుంచి అదే పార్ట్ మళ్ళీ రీగ్రో అయిపోతుంది ఇప్పుడు అంటే ఫర్ సపోజ్ దాని చేయిలాగే ఉంది చూస్తే మీకు అర్థం కావట్లేదు ఒక చేయి ఇక్కడ నుంచి కట్ అయితే ఆ చేయి మళ్ళీ కొత్తగా వచ్చింది ఆ కొత్త చేయి మళ్ళీ ఇలా వచ్చేసింది మన సైంటిఫిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తాం కదా ఇలా కట్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చేస్తున్నాయి ఇలా వచ్చేస్తుంది అనేసి అలాంటి నిజంగా ఇలాంటి చిన్న చిన్న లో జరుగుతుంది సో దాని ఎగ్జాంపుల్స్ ఏమిటి ఇప్పుడు లిజర్డ్ బల్లి ఏదైతే ఉంటుందో బల్లి మీరు చూస్తే దాని దాని యాక్చువల్గా టేల్ కట్ అయిపోయిందంటే దాని తోక కట్ అయిపోయిందంటే దాని నుంచి కొత్త తోక వచ్చేస్తుంది మళ్ళీ ఓకే మనం అబ్జర్వ్ చేయలేదేమో ఎప్పుడైనా ఒబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది బేసిక్గా దాని తోక ఫర్ సపోజ్ కట్ అయింది అనుకోండి దాని నుంచి తోక మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంది దాన్ని ఏమిటంటాం యాపి మోర్ఫోసిస్ అంటాం ఓకే ఇది ఒకటి ఇంపార్టెంట్ ప్రొసీజర్ మీకు నేర్చుకోవాల్సింది ఓకే ఇంపార్టెంట్ చలో దీంతో మీకు రీజనరేషన్ అయిపోయింది ఓకే అది అనమాట సో సెక్షువల్ ఇంక ఏ సెక్ ఇప్పుడు ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లోని మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం లాస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా మనం ఎందుకు వచ్చాయి వాళ్ళ చాప్టర్కి ఇది ఒక్కడ చూసి ఇంకెళ్ళిపోండి ఓకే సో అడ్వాంటేజెస్ అంటే ఏంటి అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇట్ ఈస్ యూని పేరెంటల్ రీప్రొడక్షన్ అంటున్నారు అంటే ఒకే పేరెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇట్ ఈజ్ అ యూనిపేరెంటల్ పేరెంటల్ రీప్రొడక్షన్ అంటే ఓన్లీ వన్ పేరెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ కరెక్ట్ అవును దాని తర్వాత ఇట్ ఇన్వాల్వ్ సింపుల్ ప్రాసెసెస్ ఆఫ్ డివిజన్ అండ్ మైటాసిస్ సింపుల్ పెద్ద కాంప్లికేటెడ్ లేదు మైటాసిస్ అంటే ఒక సెల్ నుంచి రెండు సెల్స్ రావడం మనం నేర్చుకున్నాం అదే సెల్ డివిజన్లో ఇంకా నేర్చుకుని ఉంటాం సో అది దాని తర్వాత ఇట్ ఈస్ క్విక్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ చాలా వేగంగా ఫాస్ట్గా జరుగుతుంది ఎక్కువ పెద్ద టైం తీసుకునేది కాదు దాని తర్వాత సింగిల్ పేరెంట్ మే ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆస్మిన్ ఒకే సింగిల్ పేరెంట్ నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆస్మిన్స్ రావచ్చు దీంతో ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం చాలా మల్టిపల్ ఫిజన్ ఎగ్జాంపుల్ ఇది ప్లాస్మోడియం ఎగ్జాంపుల్ ఏంటి దీంది ప్లాస్మోడియం ప్లాజ్మోడియం అనేది దీని ఎగ్జాంపుల్ ఓకేనా దాని తర్వాత లాస్ట్ లో ఉంటుంది ద యంగ్ వన్స్ ఆర్ జెనెటికలీ సిమ్లర్ టు దేర్ పేరెంట్స్ ఏవైతే చిన్న చిన్న డాటర్ సెల్స్ వస్తున్నాయో లేదంటే ఆఫ్ స్పింగ్ వస్తున్నాయో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ది సే సెక్షువల్ రిప్రడక్షన్ దే ఆర్ జెనెటికలీ ఐడెంటికల్ టు ద పేరెంట్స్ ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఇస్ ఐడెంటికల్ టు దేర్ పేరెంట్స్ దే డిట్టో కాపీస్ అంటే డిట్టో కాపీ అవి జెరాక్స్ కాపీలాగా ఉంటాయి అని చెప్తున్నారు ఓకే అది అనమాట ఇవి వీటిది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా ఎలా వింటారా అన్నిటికీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఎందుకు ఉంటాయి సో డిసడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఏంటంటే నో మిక్సింగ్ ఆఫ్ జెనెటికల్ జెనెటిక్ మెటీరియల్ దేర్ నో వేరియేషన్ టేక్స్ ప్లేస్ అది జెనెటిక్ మెటీరియల్ ఏం మిక్స్ అవ్వదు ఓకే సో దానివల్ల వేరియేషన్ లేదు మనం అనుకున్నాం స్టార్టింగ్లో వేరియేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ మన అందరిది యూనిక్నెస్ అని ఒకటి ఉంది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్లో పవన్ కళ్యాణ్ది యూనిక్స్ ఉంది యూనిక్నెస్ ఉంది ఓకే మనలో మన యూనిక్స్ ఉంది మీలో మీ యూనిక్నెస్ ఉంది సో అందరిలోని ఒక యూనిక్ నేచర్ ఉంటుంది ఓకే మన ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్లా కనబడరు కదా ఓకే అందరూ నాలా కనబడరు అందరూ మీలా కనబడరు ఆ ఫేషియల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత మీ ఐ కలర్ ఏదైతే ఉందో దాని తర్వాత హైట్ అనుకున్నాము ఇలాంటివన్నీ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అందరిలోని కొత్త కొత్త క్యారెక్టర్స్ రావడం కూడా ఇంపార్టెంటే అది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రీప్రొడక్షన్ ప్రాసెస్ సో అది జరగదు ఏ సెక్షన్ రిపడక్షన్ ఎందుకంటే మనం ఎనుకున్నాం డిటో కాపీలో వచ్చేస్తున్నాయి పిల్లలు ఓకే సో అదొకటి దాని తర్వాత నో ఇవల్యూషన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వేరియేషన్ అందులో ఇవల్యూషన్ లేదు ఓకే అంటే ఏంటి ఇవల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక జనరేషన్ ఉన్నది ఆ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది ఆ ఇవల్యూషన్ వల్ల వేరియేషన్స్ వల్ల అది జరగట్లేదు ఓకే సేమ్ ఎలాగొన్నా అలాగే కంటిన్యూ అయిపోతున్నాయి ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓకే దాని తర్వాత ర్యాపిడ్ మల్టిప్లికేషన్ కాజెస్ ఓవర్ క్రౌడింగ్ ఓకే అంత ఫాస్ట్గా మల్టిప్లై అవడం వల్ల ఏమవుతున్నది ఓవర్ క్రౌడింగ్ చాలా ఎక్కువ ఆర్గనిజంస్ ప్రొడ్యూస్ అయిపోతున్నాయి చాలా తక్కువ టైంలో సో అంత ఆర్గనిజంస్కి ఫుడ్డు షెల్టరు అవన్నీ కూడా అవసరం కదా అవన్నీ సరిగ్గా దక్కకపోవచ్చు దొరకకపోవచ్చు ఆర్గనిజమ్స్కి దానివల్ల బోల్డ్ ఆర్గనిజమ్స్ చనిపోవచ్చు ఓకే సో అదొక హెడ్ఏక్ ఉంటుంది దాని తర్వాత ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్డ్ త్రూ ఏ సెక్షువల్ ఎడక్షన్ హ్యావ్ లో అడాప్టబిలిటీ అవును బేసిక్గా అడాప్టబిలిటీ అంటే వేరియేషన్స్ అయితే ఎవల్యూషన్ అయితే వస్తుంది సో ఇందులో అడాప్టబిలిటీ అవ్వడం అడాప్టబిల్ అంటే ఒక పర్టికులర్ ఎన్వారన్మెంట్కి అడాప్ట్ అవడం అలవాటు పడడం అది వీటికి చాలా కష్టమైపోతుంది ఎందుకంటే వీటిలో వేరియేషన్ అనేది జరగట్లేదు ఓకే ఇది అనమాట అది సో అర్థమైందా లేదా అర్థమైందా లేదా అర్థమైందా అనుకుంటున్నాను ఓకే సో లాస్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లోని కమెంట్స్ చేసి చెప్పండి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి క్లాస్ ఎలా అనిపించిందో చెప్పండి నచ్చిందా లేదా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా నేను మీకోసం ఇంకెలాంటి క్లాసెస్ తీసుకొని రావాలి ఓకే సో అలాంటివన్నీ ఏవైతే మీకు క్వైరీస్ ఉన్నాయో మీరు అన్ని కామెంట్స్లో చెప్పచ్చు ఫ్రీగా ఫ్రాంక్గా చెప్పచ్చు ఓకే ఏమైనా ఈ క్లాస్తో సంబంధించిన టాపిక్తో సంబంధించిన ఏం డౌట్స్ ఉన్నాయా నీట్ పర్స్పెక్టివ్ త్రూగా మీకు ఏమైనా దీంతో క్వశ్చన్స్ ఉన్నాయా మీకు ఏవైతే అర్థం కావట్లేదో అది కూడా మీరు కమెంట్స్లో చెప్పచ్చు ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు క్లాస్ అయింది ఓకే అనేసి ఇలా పుస్తకాలు విసిరేసి ఎంజాయ్ చేసుకోవడానికి వెళ్తాం అనుకుంటారు అలాంటి శోధి పనులు చేయకుండా ఓ రెండు మూడు నాలుగు క్వశ్చన్స్ చేయించుకోండి అంటే నేను చేయించట్లేదు ఇవి ఏంటంటే వీటి ఆన్సర్స్ మీకు ఈజీగా దొరికిపోతాయి ఓకే ఛానల్స్లో టెలిగ్రామ్ ఛానల్లో దీని ఆన్సర్స్ దొరికిపోతాయి బేసిక్గా మీ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో నాలుగైదు క్వశ్చన్స్ ఇస్తాను ఈ నాలుగైదు క్వశ్చన్స్ మీ ఆన్సర్స్ మీరు చాట్ బాక్స్లో లేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా అర్థమవుతున్నదా ఏమైనా డౌట్ ఉందా చెప్తారా అందరూ ఆన్సర్లు ఓకే సో ఆ క్వశ్చన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసేస్తాను మీకు ఏం డౌట్ ఉండకూడదు ఇది క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇది హోంవర్క్ మీది హోంవర్క్ ఉండాలి కదా హోంవర్క్ లేకపోతే ఎలాగా బేసిక్ హోంవర్క్ ఉండాలి సో ఫస్ట్ క్వశ్చన్ ఇది వెజిటేటివ్ ప్రొపగోల్ ఆఫ్ బ్రయఫిలమీస్ ఏబీసీడీ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీరు రాస్తారు ఓకే ఇదేంటంటే ఇది ఇంకా వెజిటేటివ్ ప్రోపగేషన్ మన నెక్స్ట్ చాప్టర్లో చేస్తాం కానీ దీని ఆన్సర్ మీకు తెలుసుంటే మీరు రాయండి ఓకే నో ఇష్యూస్ దాని తర్వాత వాటర్ హ్యాసిన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్వేజివ్ వీడ్స్ ప్రైమరీలీ బికాస్ ఇస్ ఒక క్వశ్చన్ మీకు మనం ఈ టాపిక్ ఎలాగో వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇవన్నీ ఏవైతే నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేస్తాం మనం ఓకే సో ఫర్ సపోజ్ దీని ఆన్సర్స్ మీకు వస్తే మీరు రాయండి లేదంటే నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చదువుకున్న తర్వాతనే మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు నో వరీస్ ఓకే దాని తర్వాత జింజర్ ఈజ్ వెజిటేటిల్ సో ఇవన్నీ బేసిక్గా మీకు వెజిటేటీ ప్రాపొగేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి సో బేసిక్గా మీరు చేయగలిస్తే చేయండి లేదంటే లేదు అంత ఇంపార్టెంట్ కాదు ఓకే సో డోంట్ వరీ అబౌట్ ఇట్ మనం నెక్స్ట్ క్లాస్లో ఒకసారి డిస్కస్ చేసుకుంటాం వెజిటేటీ ప్రొపగేషన్ ఆ డిస్కస్ చేసిన తర్వాత మనం మీరు రాసుకోవచ్చు ఓకే త్రీ హోంవర్క్ వస్తే అటెంప్ట్ చేయండి లేదంటే వదిలేండి నో ప్రాబ్లం లాస్ట్ ఇండివిజువల్స్ ఆఫ్ క్లోన్ మన క్లోన్ అంటే ఏంటి ఒక ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో బైనరీ ఫిజన్లో ఒక ఆర్గనిజం నుంచి రెండు ఆర్గనిజంస్ వచ్చినప్పుడు ఓకే జెనెటికల్లీ ఐడెంటికల్ అంటాం దాన్నే క్లోన్ అంటారు దట్ ఈస్ వాట్ క్లోన్ మీన్స్ జెనెటికల్లీ ఐడెంటికల్ అవడం అంటే పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ ఏదైతే వస్తున్నదో కంప్లీట్గా గా ఐడెంటికల్ సో ద డాటర్ సెల్ అ క్లోన్ ఆఫ్ పేరెంట్ సెల్ అని అంటారు అర్థమైందా రెఫరెన్స్ మీకు ద డాటర్ సెల్ ఇస్ అ క్లోన్ ఆఫ్ పేరెంట్ సెల్ వై బికాస్ ఇట్ ఈస్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్ ఓకే సో ఇందులో దీంతో సంబంధించి మీకు ఆన్సర్ ఏమనిపిస్తున్నదో నేను చెప్పిన తర్వాత అది మీరు కావాలంటే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి చెప్పండి ఓకే హోంవర్క్ ఇది కూడా మీ హోంవర్కే ఓకే సో ఫైనల్గా అన్నీ అర్థం అయ్యి ఓకే ఈ క్లాస్ నుంచి వెళ్తున్నారు అనుకుంటున్నాను ఓకే టైంని యూటిలైజ్ చేయండి పిల్లలు మంచిగా యూటిలైజ్ చేయండి టైంని ఓకే టైం వేస్ట్ చేయకండి అనవసరంగా ఓకే రిలాక్స్ అవ్వండి సినిమాలు చూడండి పాటలు వినండి ఫ్రెండ్స్తో సోదేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి కానీ చదువుకోవడానికి కూడా ఒక టైం అని పెట్టుకోండి అన్నింటికీ ఒక టైం పెట్టుకోండి ఓకే ఒక బేసిక్గా ఒక స్ట్రక్చరల్గా ప్లాన్ ఒక టైం టేబుల్ వేసుకొని దాని త్రూగా ఫాలో అవ్వండి గ్యారంటీగా మీ రిజల్ట్స్ మీరు చూస్తారు మీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతూ మీరు చూస్తారు మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ మీ చదువులో పెడతారో అంతే అంతే మీకు రిజల్ట్ చదువు నుంచి మీకు వస్తుంది ఓకే సో ఇట్స్ రెసిప్రికేటివ్ ప్రొక్రియేటివ్ మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి మనం చదువుతాం అంత మనకి గ్యారంటీగా రిటర్న్ వస్తుంది వాళ్ళు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కానీ గ్యారంటీ అది మాత్రం ఉన్నది మీరు కష్టపడడం మాత్రం వదలకూడదు ఓకే ఆల్ రైట్ చలో థ్యాంక్ యూ సో మచ్ క్లాస్ అటెండ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి నేను అన్నట్టు ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి సెషన్ని లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకేమైనా మీకు సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సో ఇదే ఎనర్జీతో ఇదే ఎంతూజియాజంతో మనం ఈ ఇవాళ క్లాస్ కంప్లీట్ చేయబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో కూడా టైంకి ఇదే క్లాస్ వచ్చి అటెండ్ చేసుకొని కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుందాం కలిసి చదువుకుందాం కలిసి మంచిగా నీట్లో స్కోర్ చేద్దాం ఓకే ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ దాట్ ఓకే ఐ హోప్ ఆల్ ఆఫ్ యూఆర్ రెడీ విత్ మీ టు కంప్లీట్ ద బయాలజీ సిలబస్ ఓకే అండ్ స్కోర్ వెల్ అండ్ వెరీ వెల్ ఇన్ నీట్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ మై క్లాస్ హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే పిల్లలు బాయ్ టేక్ కేర్ ఐ హోప్ All of you will prepare well for your neat exams. Okay? Never give up. Bye.